మోడల్ గా రాణించిన అమ్మీ జాక్సన్ 2010లో మద్రాస్ పట్నం మూవీతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. టాలీవుడ్ లో మొదటిసారిగా రామ్ చరణ్, అల్లు అర్జున్ నటించిన ఎవడో మూవీ సెన్సేషన్ హిట్ అయింది. వంశీ పైడపల్లి దర్శకత్వంలో వచ్చిన ఎవడో మూవీలో బ్రిటిష్ బ్యూటీ అమ్మీ జాక్సన్ నటించింది. అమ్మీ జాక్సన్ గ్లామర్ కి తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఆ తర్వాత తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ విక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన ఐ మూవీలో నటించింది. కానీ మూవీ ఆశించిన స్థాయిలో హిట్ కాలేదు. మరోసారి శంకర్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన 2.0 మూవీలో నటించింది. ఈ మూవీలో అమ్మీ జాక్సన్ ఓ రోబో పాత్రలో నటించడంతో పెద్దగా గుర్తింపు తెచ్చుకోలేకపోయింది. ఇదిలా ఉండగా అమ్మీ జాక్సన్ లండన్ లో తన ప్రియుడితో సెటిల్ అయిపోయింది. జార్జ్ అనే వ్యాపారవేత్తతో అమ్మీ జాక్సన్ కొన్నేళ్లుగా ప్రేమలో ఉంది. ఈ ఏడాది ఆరంభంలో తాను గర్భవతిని అని ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఫిష్ట్ ఏంటంటే అప్పటికి వీరికి ఇంకా పెళ్లి కాలేదు. పెళ్లి కాకుండానే అమ్మీ జాక్సన్ తల్లైంది. కాగా జార్జ్ అమ్మీ జాక్సన్స్ కు ఎంగేజ్మెంట్ జరిగింది. అయితే అమ్మీ జాక్సన్ జార్జ్ కుటుంబాల మధ్య స్నేహ సంబంధాలు ఉండడం వల్ల వీరిద్దరూ ప్రేమలో పడడం, ప్రెగ్నెన్సీ రావడం, ఎంగేజ్మెంట్ సెట్ అవడం అన్ని జరిగిపోయాయి. తాజాగా అమ్మీ జాక్సన్ 12 మగబిడ్డకు జన్మనిచ్చింది. హాస్పిటల్ బెడ్ పై తన బేబీతో అమ్మీ జాక్సన్ ఉండగా తన ప్రియుడు జార్జ్ ఆమె నుదుటిపై ముద్దు పెడుతున్నాడు. ఈ ఫోటోని షేర్ చేసిన అమ్మీ జాక్సన్ తాను తల్లైన విషయాన్ని ప్రకటించింది. తాజాగా ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మరి తన మాతృత్వాన్ని ఎంజాయ్ చేస్తున్న అమ్మీ జాక్సన్ కు మా తరపున కంగ్రాచులేషన్స్. మీరు కూడా విష్ చేయాలనుకుంటే కమెంట్ రూపంలో తెలపండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన కనిపించే బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. వెంటనే మేము అప్లోడ్ చేసే వీడియోస్ మీ మొబైల్లోకి వచ్చి చేరుతాయి. చూసి ఆనందించండి.